ఎంత బడ్జెట్ పడుతుందో నేను డబ్బులు పెట్టేది, నేను నా ఇష్టం వచ్చింది నేను పెట్టుకుంటాను. నువ్వెందుకు బడ్జెట్ చెప్తున్నావు? ఆయన బడ్జెట్ 14 కోట్లు కథ రాస్తాడంట. అండ్ 14 కోట్లు నువ్వు కథ రాయటం ఏంటి? 14 కోట్లు కాదు, నువ్వు కథ రాయి, నేను 14 కాదు 20 కోట్లు పెడతా అంట. నేను అది కాదంటాడు ఆయన. సో ఫైనల్గా బాహుబలి తీసినాక నేను రాజమౌళి కరెక్ట్ ఏమో అనుకున్నాను. ఎందుకంటే బాహుబలి ఆయన 200 కోట్లు తీసాడు. తెలుగు సినిమాకి ఆ రోజుల్లో 200 కోట్లు అంటే పిచ్చి ఎక్కినాడు ఎవడు ఉన్నాడు దీవుడు. బట్ ద మేడ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ చేశాడు. సో ఐ థాట్ ఐఎమ్ రాంగ్, బట్ ఐఎమ్ స్టిల్ ఐఎమ్ నాట్ రాంగ్, బట్ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ వాడు సక్సెస్ చేశాడు కాబట్టి వాడే గొప్ప నేను తప్పలేదు. సో అందుకని బడ్జెట్ అనేది మన మన ఏరియా కాదు, అసలు అంటే డైరెక్టర్ ఏరియా కాదు. మీరు బడ్జెట్స్ కాకుండా మీరు కథలు తయారు చేసుకోండి, ఎఫ్డీసీ రోడ్డుకి వెళ్ళబాకండి. దిల్ రాజు బోర్డు రాజు ఎవడ ఉంటాడు కదా ఇక్కడ మన దగ్గర ఉన్నారో దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు తీసుకోండి. లేదంటే మీరే ఇంకా మా రాజేష్ లాగానో నాలాగానో కష్టపడి ఎక్కడ ఇక్కడ అప్పో సొప్పో చేసి సినిమా సక్సెస్ సక్సెస్ వస్తే మీరు గొప్ప వాళ్ళు, సక్సెస్ లేకపోతే మా లాగానే ఉంటారు. RRR వాజ్ మేడ్ ఫర్ 600 or 700 crores. ఏది ఎట్లా ఉంది ఇప్పుడు వచ్చి ఆస్కార్ కోసం వాడు 80 కోట్లు పెట్టాడు. నీకు 80 కోట్లు ఇస్తే 8 సినిమాలు తీసి మొఖాన్ని కొడతాం, 10 సినిమాలు తీసుకుంటాం. వాళ్ళ ఊరికి ఫ్లైట్ టికెట్లకు 80 కోట్లు పెడుతున్నారు. సో అవన్నీ మనం డిస్కస్ చేయడం అనవసరం, టైం వేస్ట్ కానీ. సో ఆఫ్టర్ వీఆర్ ఇన్ దిస్ బిజినెస్ వీ వాంటెడ్ డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ సొసైటీ. అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ సొసైటీ అని పెట్టి మనం పబ్లిసిటీ చేసుకోవట్లేదు. వీఆర్ మేకింగ్ అవర్ ఓన్, మన సాటిస్ఫాక్షన్ కోసం వీఆర్ మేకింగ్ ఆఫ్ దీస్ ఫిల్మ్స్, నాట్ దట్ వీ వాంటెడ్ చేంజ్ ద సొసైటీ. యా వీ థింక్ వీఆర్ ఫర్ ద చేంజ్ ఇన్ ద సొసైటీ, బట్ మనం దానికోసమే పుట్టామని మనం ఏం చెప్పుకోవట్లేదు, బోర్డు పెట్టుకొని తిరగట్లేదు. మనం ఏదో చేస్తున్నాం, మనకు తెలిసింది, మన చేతనైంది, కంటిన్యూ చేస్తానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అంతే. సో వీ లవ్ సినిమా, సో వీ సీ దట్ సినిమా ఆల్సో, వీ సీ దిస్ సినిమా ఆల్సో, వీ మేక్ దిస్ ఫిల్మ్.